అంటే ఇందా మీ టైగర్ మీ టైగర్ గెలవ గెలిచాడు మరి కేసీఆర్ గారు ఓటమికి ఏం కారణం ఏంటంటారు సార్? జనానికి నచ్చపోవటం ఓటమి కారణం సార్. ఆయన ఏం తిన్నాడు ఏం తినలేదు నాకు తెలియదు. తెలియదు మాట్లాడటం నాకు తప్పు. ఎన్ని సంపాదించాడు అనేది ఆయనకి వాళ్ళకి తెలియాలి. సంపాదించలేదేమో నాకు తెలియదు. ఏది నాకు తెలియని టైగర్ పరిపాలన ఎలా ఉంది నెల రోజుల్లో? తెలివైనాడు. ఎందుకంటే కింద నుంచి వచ్చినాడు, చాలా కింద నుంచి వచ్చినాడు, చాలా డౌన్ టు ఎర్త్ ఉండే పర్సను, రాజకీయాన్ని ఎలా చేయాలో బాగా తెలిసినటువంటి పర్సను, ఎంత పెద్ద సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలిగి ఉద్దండులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈ రోజున వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటా ముందుకు పోతున్నాడంటే ఎంత పెద్ద మ్యాటర్ అండి, ఎంత పెద్ద మ్యాటర్ చెప్పండి. ధనిక రాష్ట్రం లక్కీగా కాకపోయినా కూడా తన హ్యాండిల్ చేయగలడు. తన రాజకీయ అనుభవం ఉద్దండుల దగ్గర నుంచే మొదలైంది. ఆ అనుభవాన్ని డెఫినెట్ గా చేసుకుని వెళ్తారు. లాస్ట్ ఫైనల్ గా శివాజీ గారు ఇటు రాజకీయ రంగంగా ఏం చెప్తారు, సినిమా రంగంగా ఏం చెప్తారు, ఇప్పుడు కొత్తగా మీరు వెబ్ సిరీస్ ద్వారా ఒక సంచలనం సృష్టిస్తున్నారు కాబట్టి దీని ద్వారా ఏం చెప్తారు ప్రజలకి? నేను ఒకటే అండి, ఎప్పుడైనా సరే సాఫీగా ఆలోచిస్తే డబ్బులు వాడు 1000 రూపాయలు ఇస్తాడా 500 ఇస్తాడా, రోజు నిన్ను 3 రూపాయలకు కొనుక్కుంటాడు 4 రూపాయలకు కొనుక్కుంటాడా అనే విఘ్నత నీకుంటే కరెక్ట్గా ఒక ప్లేట్ బజ్జీ రాదు 3 రూపాయలకి రోజు, నువ్వు పోయి తినాలన్నా 4 బజ్జీలు రావు. అలాంటిది అలా కాకుండా రూపాయి తీసుకోకుండా నువ్వు ఈ మాటలు చెప్పావు, నువ్వు ఇప్పుడు చేసే పని మా ఊరు నుంచి ఇసుక తీసిపోతున్నావు అని చొక్కా పట్టుకునే ధైర్యం నీకు వస్తుంది. వాడు అదే నాయకుడు మళ్ళీ అట్లాంటి పని చేయడానికి భయపడతాడు. అప్పుడు నీకు కావాల్సిన విద్య వైద్యం అన్నీ వచ్చేస్తాయి నీకు. ఇది మర్చిపోతే ఇప్పుడు నువ్వు ఏదైతే సంపాదించాలనుకుంటున్నావో నీ మనవాళ్ళ కోసం ఆ మనవాళ్ళు ఎవరు సంకనాగిపోతారు. సో కాబట్టి ఇక్కడ దీని మీద నీకు ఎటువంటి హక్కు లేదు, దీని మీద ఉన్న హక్కు రాబోయే తరాలది. వాటి గురించి ఆలోచించి మంచి నాయకుడిని ఎన్నుకోండి. సినిమా రంగం సార్, నేను చెప్తున్నా కదా ఇందాక మీతో కూడా అన్నాను, ఒక అద్భుతం అది. ఇక్కడ ఎవరిని దోచుకోవాల్సిన అవసరం లా, నీ డిమాండ్ బట్టి నీకు డబ్బులు ఇస్తారు, అది కూడా ట్యాక్స్ పేడ్ మనీ, ఎక్కడ బ్లాక్ మనీ ఉండదు. ఇవాళ అస్సలు లేదు, క్లియర్. ఒకప్పుడు ఎప్పుడైనా ఉండేదేమో 100 రూపాయలు ఉంటే 1-5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో, ఏది 80s 90s. ఇప్పుడు అసలు అది కూడా లేదు, కంప్లీట్ గా జిఎస్టీ క్లియర్ గా ఉందండి, వైట్ అండ్ వైట్, క్లియర్ గా వైట్ అండ్ వైట్ ఉంది. రైట్ రాయల్ మనీ, ట్యాక్స్ పేడ్ మనీ, టెన్షన్ లేదు, సినిమాలు వస్తున్నాయి, వెబ్ సిరీస్ బాగుంది, సూపర్ హిట్ అయింది, సినిమాలు వస్తున్నాయి. నా మొదటి ప్రాధాన్యత సినిమాలు, దానికన్నా అత్యధికమైన ప్రాధాన్యత నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రజలు. వాళ్ళ గొంతుకు మాత్రం ఎప్పుడు మోగబోదు నా ప్రాణం ఉన్నంతవరకు. వాళ్ళ గొంతుకగా ఎప్పుడు వాళ్ళ కష్టంలో నేను ఉంటాను, కష్టంలో ఖచ్చితంగా మాట్లాడతాను, నాకు చేతనైన యుద్ధం చేస్తాను. నా పిల్లల కోరిక ఏదైతే ఉందో ఇక నుంచి నా సినిమా ప్రయాణమే మేజర్గా పెట్టుకుంటా సార్. ఓకే, థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ వంశీ గారు, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు వంశీ గారు. థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి పండగే కాదు, మీ ఛానల్లో మీరు దినదిన అభివృద్ధి జరగాలి, ప్రజల కోసం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శివాజీ గారు చక్కగా చెప్పారు, ప్రజల గొంతుగా ఎప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధమే అని చెప్తున్నారు. బిగ్ బాస్ హౌస్ అనేటువంటిది అనేక అపోహలు ఉన్నాయి, అటువంటి అపోహలు ఎవరూ పెట్టుకోవద్దు. బిగ్ బాస్ హౌస్ అనేటువంటిది అక్కడ ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి మార్పు చెందేటువంటి అంశాలు అనేకం ఉంటాయి. అక్కడ ఒక ప్రతి ఒక్కరికి కూడా ఒక స్థిత ప్రజ్ఞత, అంటే ఒక మనిషి ఏదైతే తనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవటానికి, తన భవిష్యత్తును తను తీర్చిదిద్దుకోవటానికి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు తీసుకెళ్ళటానికి ఇన్ని అవకాశాలు బిగ్ బాస్ హౌస్లో ఉంటాయి. దానిపైన అనవసరమైనటువంటి అపోహలకు మాత్రం వద్దు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరికైనా అవకాశం వస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళండి, వెళ్ళి మీలో చాలా మార్పుని మీ అందరూ మీరు చూసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజకీయాల గురించి వారు ఇచ్చినటువంటి మెసేజ్ కూడా అందరూ చూశారు కాబట్టి ఇది